తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశాలతో ఏర్పడిందో వాటిని సాధించలేకపోయామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బిఎల్ఎఫ్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ ఈ 4.5 సంవత్సరాలలో విభజన చట్టంలోని అంశాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. 12 లక్షల కోట్లు అప్పులు తీసుకున్న పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయారని, రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలులో పెద్ద కుంభకోణం ఉందన్నారు. రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఎన్నికల అనంతరం మోడీ కేసీఆర్ను కలిసి పనిచేస్తారని, ఇది చాలా పెద్ద ప్రమాదం అన్నారు. ఈ సభకు బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, మహబూబాబాద్ బిఎల్ఎఫ్ అభ్యర్థి మోహన్ లాల్ తదితరులు హాజరు కాగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఏ ఉద్దేశాలతో తెలంగాణ ఏర్పడిందో, ఏ చట్టం ద్వారా అయితే విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు వాగ్దానం చేశారు. దేశంలో ఉన్న పాలక వర్గాలు, ఇక్కడికి అధికారంలో వచ్చిన ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు ఏమని, ఇక్కడ ఉన్న వెనకబడిన పరిస్థితిని మేము మారుస్తాం, అభ్యర్థులు మీరు తీసుకెళ్తాం, ఇక్కడ ఉన్న ప్రజానీక వాళ్ళ బ్రతుకు తెలివిని అది ఇంకా కొత్త మంచి రకమైన ప్రతిజ్ఞలను మేము సృష్టించాం అని చెప్పి ఈ 2 వాగ్దానాలు ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా మళ్ళీ ఇవాళ 93% ప్రజానీకం ఇక్కడ తెలంగాణలో ఇవాళ మన బ్యాక్వర్డ్స్, దళితులు, గిరిజనులు లేక మైనారిటీస్, ఈ 93% వాళ్ళ అభివృద్ధి కాకపోతే మన తెలంగాణ అభివృద్ధి జరగలేదు. ఆ అభివృద్ధికే కానీ కోరాలంటే ఒకవైపు నుంచి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు, రెండో వైపు నుంచి సామాజిక దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఇవి రెండు కలిసి ఆ రకమైన ప్రత్యామ్నాయ విధానాల్ని అనుసరిస్తే తప్పితే తెలంగాణ యొక్క అభివృద్ధి, తెలంగాణ ప్రజానికి ఒక అభివృద్ధి కుదరదు. మోహన్ లాల్ గారిని శాసనసభకి పంపితే అక్కడ ఏ అవుతాయితే ప్రజాఉద్యమాల ద్వారా మన అందరం కలిసి పెడుతున్నామా, ఇక్కడ రోడ్ల మీద మన మిగతా చోట్ల ఈ పోరాటాలు ఏవైతే కొనసాగుతున్నాయో ఆ పోరాటాలు శాసనసభలో ఆయన ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వమే అమలు చేసి, లేకపోతే ఆ ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకి అనుకూలంగా ఈ విధానాన్ని అనుసరించగా ఆయనకి ఓటేసి కాదు బిఎల్ఎఫ్ క్యాండిడేట్కి, మీకే మీరు ఓటు వేసుకుని మీ భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి. అందుకని నేను కోరుతున్నాను మోహన్ గారిని, మోహన్ లాల్ గారిని గెలిపించాలని. ఎన్నికలు జరిగినాయి, చాలా సార్లు మనం ఓటు వేసాం, ఓటు వేస్తే మనకి ఏమొచ్చింది, మన బ్రతుకు ఏమైనా మారిందా? బ్రతుకు మారడం లేదు, ఎప్పుడున్న బ్రతుకే పేదరికమే ఉంది. ఎన్నికలంటే అప్పుడప్పుడు వచ్చే నాయకులు సారా ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు, 1000, 2000 నోట్లు ఇస్తున్నారు. అంటే మనకు కూడా ఒక అలవాటు అయిపోయింది, ఎన్నికలంటే సారా సీసాను, బిర్యానీ పొట్లము, లేకపోతే 2000 రూపాయల నోట్లు అనుకుంటున్నాం. ఈ అంశాలు ఉంటే ప్రజలకు అది బాగున్నట్టు. మరి వాళ్ళ పోటీల కోసం కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ ఈ విషయాలు ఏం చెప్తాం? ఈ విషయాలు ఆలోచించి మనం ఓటేయాలి. చదువు గురించి ఏం చెప్తోంది కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? వైద్యం హాస్పిటల్ గురించి ఏం చెప్తోంది కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? ఇవాళ సిపిఎం ఏం చెప్తోంది, బిఎల్ఎఫ్ ఏం చెప్తోంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ చేశారు, అంటే చదువుని వైద్యాన్ని వ్యాపారం చేశారు ఈ పాలకులు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ ఎవరైనా ఇదేం చేశాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాడు అన్ని, ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు.